ఓం నమో వెంకటేశాయ. దీపావళి పండగ సందర్భంగా ఈరోజు స్వామివారికి అత్యంత వైభవంగా ఆస్థానం అర్చకులంతా కలిసి చేయటం జరిగింది. ఆస్థానం చాలా చక్కగా జరిగింది. ఆస్థానం చేస్తూ స్వామివారిని ఈరోజు మన రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని, స్వామివారి భక్తులు అంతా కూడా స్వామివారి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకున్నాము. ప్రధాన అర్చకులు కూడా భక్తులందరికీ ఆశీర్వాదం తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ఆశీస్సులు దీపావళి శుభ సందర్భంలో భక్తులందరికీ ఉండాలని, రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు సుఖశాంతులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారి చెంత ప్రత్యేకమైన ఆరాధనలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆస్థానం పూర్తయింది. ఆస్థానం సందర్భంగా స్వామివారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాల సమర్పణ, స్థాన బహుమాన పూర్వకంగా బంగారు వాకిల్లో విశేషంగా ఆస్థానం నిర్వహించబడింది. భక్తులందరికీ దీపావళి శుభాకాంక్షలు, స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా భక్తులందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగను పునస్కరించుకొని దీపావళి ఆస్థానం జరిగింది. మూలవర్లకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో మలయపుస్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా వెంచేపు చేసి, స్వామితో పాటు విశ్వక్సేనవాణి కూడా వెంచేపు చేసి నూతన వస్త్రాలు సమర్పించి ఆస్థానం విశేష నైవేద్యాలు రూపాయి హారతి మొదలైన స్వామికి సమర్పించి దీపావళి ఆస్థానం పూర్తయింది. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు, స్వామివారి ఆశీర్వాదం, స్వామివారి అనుగ్రహం దేశవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులందరికీ స్వామి చల్లని అనుగ్రహాన్ని అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓకే.